నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు తెలియచేసేటువంటి అంశం బొట్టు ఏ వేలుతో పెట్టుకోవాలి సాధారణంగా ఎప్పుడూ తెలియచేస్తూనే ఉంటూ ఉంటాం జనరల్గా గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు కుంకుమార్చన చేసేటప్పుడు విషయంగా కావచ్చు ఎప్పుడూ కూడా తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో శర్మ యూట్యూబ్ ఛానల్లో కూడా పర్మినెంట్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎంతోమంది విశ్వాసంగా చక్కగా గౌరవంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు బొట్టు ఏ వేలుతో పెట్టుకోవాలి అన్నప్పుడు ఏంటంటే నెంబర్ వన్ ఈ చూపుడు వేలు అనేది మాత్రం పనికిరాదు ఎప్పుడూ కూడా అది అహంకారానికి ప్రతీక చూపుడు వేలు అనేది అందుకని చూపుడు వేలుని మాత్రం తీసేయాలి ఈ వేలు ఎప్పుడు దేనికి కూడా పూజాది కార్యక్రమాలకు కావచ్చు మనం బొట్టు పెట్టుకోవడానికి కావచ్చు ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టడానికి కావచ్చు దేనికి కూడా ఈ చూపుడు వేలుని మాత్రం పాయింట్ ఫింగర్ అంటాం ఇది పనికిరాదు ఎందుకనంటే మనం ఇలా వేలు చూపించి మాట్లాడే ఏ వేలు చూపి మాట్లాడద్దు చేయి వేలు దించు అని అంటారు అది అహంకారానికి ప్రతీక అందుకని చెప్పేసి ఈ వేలు మాత్రం పనికిరాదు మిగిలింది ఈ మధ్య వేలుతోటి పెట్టుకోవాలి మధ్య వేలుతోటి చక్కగా నుదుట కుంకుమ అనేది మాత్రం మధ్యవేలుతో పెట్టుకోవటం చాలా మంచిది అయితే ఇక్కడే మనం కుంకుమ పెట్టుకుంటున్నాము అనంటే ఏంటంటే ఇది గురుస్థానం అనమాట అలాగే మరొకటి ఏంటి జ్ఞానానికి సంబంధమైన గురుస్థానము అనమాట ఈ గురుస్థానం అనేది మన జ్ఞానానికి సంబంధం అలాగే ధర్మ కర్మాది యోగం అనేది కూడా మొదలవుతుంది ఇక్కడి నుంచే మరొకటి ఏంటంటే మంచి మంచి ఆలోచనలు కూడా సూచిస్తూ ఉంటాయి మరొక శని కారకుడు ఇది ఈ వేలు అనేది ఏంటంటే శనిది ఈ ఫింగర్ అనేది మధ్య వేలు అనేది శని ఫింగర్ అంటాం శని ఏంటి కర్మ కారకుడు ఎప్పుడైనా సరే సో దానికోసం చెప్పేసి ధర్మ కర్మాది యోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్ని సన్మార్గంలోనే ఉండటము అనేది కూడా సూచన చేస్తూ ఉంటుంది ఈ వేలుతో ఇక్కడ నుదుట ధరించటము అనేది కుంకుమను ధరించటము అనేది జరిగితే అలాగే మరొకటి కూడా ఏంటంటే ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టటము అనే విషయంగా కూడా ఉంటుంది ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు కూడా ఈ రెండు వేళ్లతోటి ఈ విధంగా తీసుకోవటము లేదంటే ఈ వేలుతో కానీ సాధారణంగా ఈ వేలు మనం వాడం కాబట్టి ఈ రెండు వేలతోటి ఈ విధంగా తీసుకొని బొటన వేలుతోటే బొట్టి పెట్టడం అనేది జరుగుతుంది బొటన వేలు అంటే ఏంటంటే ఇది శుక్రుడికి ప్రతీక శుక్రుడిది ఈ వేలు శుక్రుడిది ఏంటి ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు సుఖ సంతోషాలను ఇస్తాడు అందుకని చెప్పేసి మన ఎదుటి వ్యక్తి ఆ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలి భోగభాగ్యాలతో ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పేసి అంత పాజిటివ్గా అంత సదుద్దేశంతో మనం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ముత్తైదువులకు కావచ్చు బంధువులకు కావచ్చు ఎవరికైనా ఈ బొటన వేలుతోటే బొట్టు పెట్టటము అనేదానికి ప్రతీకనమాట అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎదుటి వ్యక్తికి బొట్టు ఈ వేలుతో పెడితే మనం బొట్టు పెట్టుకునేప్పుడు మాత్రం ఈ మధ్య వేలుతోటి ఇక్కడ బొట్టు పెట్టుకోవటము అనేది మంచిది అయితే ఈ ఉంగరం వేలు అని అంటాం ఈ వేలు ఉంగరం వేలు ఉంగరం వేలుతోటి బొట్టు పెట్టడం ఎవరికి అన్నప్పుడు దేవుడి పటాలకి భగవంతుడికి అనమాట దేవుడి చిత్రపటాలకి మాత్రం ఈ ఉంగరం వేలుతోటే బొట్టు పెట్టాలి ఈ విధంగానే అంటే కొంచెం గంధం రాసి తర్వాత మళ్ళీ మన చిత్రపటాలకి బొట్టు పెడుతుంటాం కదా అది ఉంగరం వేలుతో మాత్రమే పెడితే బాగుంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి చిన్న చిన్నవన్నమాట ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలే సూక్ష్మమైనవే కానీ వీటికే విలువ గౌరవము అనేది తెలుస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి